చంద్రబాబు నాయుడు కాలనీలో పేదలందరికీ సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వైఎస్ఆర్సీపీ నూతన జెండా ఆవిష్కరణ సభలో నరసరావుపేట శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా నరసరావుపేట పట్టణంలోని 1వ వార్డు కాలనీలో జరిగిన జెండా ఆవిష్కరణ సభలో శాసనసభ్యులు గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు నాయుడు కాలనీలో ప్రతి పేద కుటుంబానికి సంక్షేమ పథకాలు అందిస్తామని, రాబోయే మున్సిపల్ ఎన్నికలలో 1వ వార్డు ప్రజలు వైఎస్ఆర్సీపీ పార్టీకి అత్యధిక మెజార్టీని అందించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. యువ వాయిస్, అవర్ న్యూస్, మ్యాక్స్ 9 న్యూస్. 1వ వార్డు చంద్రబాబు నాయుడు కాలనీలో ఈ యొక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరణ చేసుకోవడం చాలా సంతోషకరమైన విషయం. ముఖ్యంగా ఇక్కడ 1వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడుతూ ఈ వార్డులో మరి సంక్షేమ పథకాలు అందించడంలో కానీ, ఇళ్ల పట్టాలు అందించడంలో కానీ, ఇక్కడ ఉన్న సచివాలయ వ్యవస్థ ద్వారా, వాలంటీర్స్ ద్వారా బ్రహ్మాండంగా పనిచేయడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా మరి చంద్రబాబు నాయుడు కాలనీలో అంతా కూడా పేదవాళ్ళు, చాలా కష్టపడి పనిచేసేవాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ ఇక్కడ నివసిస్తూ ఉంటారు. ఈ పేదవాళ్ళందరికీ కూడా ప్రభుత్వ పథకాలు అన్ని కూడా అందే విధంగా ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం పనిచేస్తుంది. పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఇక్కడ ప్రతి ఒక్క ఇంటికి కూడా సంక్షేమ పథకాలని, దాదాపు ఈ వార్డులో 280 మందికి ఫ్లాట్లు ఇవ్వడం జరిగింది. ఇంకా సెకండ్ ఫేజ్ లో కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా ఫ్లాట్లు అందించే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేసిన 1వ వార్డు కార్యకర్తలు రామిరెడ్డికి, నన్నేసాకి, దాసరి శ్రీనివాసరావుకి, అలానే మన గౌస్, మల్లి, మరి కొండ, మరి మన నాగేశ్వరరావు, నరేంద్ర, 1వ వార్డు ప్రతి ఒక్కరికి, కార్యకర్తలందరికీ కూడా, ప్రతి ఒక్కరికి కూడా పేరుపూర్ణ నా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ, ఇదే విధంగా వచ్చే స్థానిక సంస్థల మున్సిపల్ ఎన్నికల్లో కానీ, అట్లానే జనరల్ ఎలక్షన్స్ లో కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండాని ఇక్కడ ఎగరవేయాలి. ఖచ్చితంగా ఈ వార్డు కూడా మరి బ్రహ్మాండమైన మెజారిటీ తీసుకురావాలి వచ్చే మున్సిపల్ ఎన్నికల్లో అని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.